Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయం అన్నది పదవులు అన్నవి ప్రజాప్రతినిధులుగా గెలుపు అన్నది ప్రజల నమ్మకం ప్రజల ఇష్టం మీదనే జరుగుతుంది జరగాలి అంతేగాని మనకు అన్ని అవి నడిపించే మన సృష్టి నుంచి చివరి వరకు నడిపించే భగవంతుడు అడ్డు పెట్టుకుని రాజకీయాల్లో ఎదగాలనడం సమంజసం కాదు సరైంది కాదు రాజకీయాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళని నేను దరిద్రులు అంట దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు దరిద్రులు దేవుడు అన్నీ మనకి ఏ దేవుడైనా ఏ మతమైనా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు రాజకీయ కార్యక్రమాలకు వాడకూడదు రాజకీయాల్లోకి భగవంతుని లాగకూడదు నేను ఒక భక్తుడిగా ఒక పాలక మండలి సభ్యుడిగా చెప్తున్నాను ఇది మంచిది కూడా కాదు ప్రజలు కూడా అంతే అమాయకులు కాదు భగవంతుణ్ణి రాజకీయాల్లో వాడుకున్న వ్యక్తులకు గెలిపిస్తానడం కూడా రాజకీయాలు ఎదుగుతా ఉండడం కూడా అంతకన్నా తెలివి తక్కువతనం ఏ ఒక్కటి కూడా ఉండదు అలా అనుకున్న వాళ్ళకి దేవుడే లేడన్న ద్రవిడ పార్టీలను ప్రత్యేకంగా డిఎంకే పార్టీలను ఆ ప్రజలు అత్యంత భక్తులైన భక్తిపరులైనటువంటి దేశంలోన అత్యంత భక్తిపరులైన తమిళులు గెలిపించడం లేదా దేవుడే లేడంటుంది తమిడు డిఎంకే పార్టీ కానీ ఆ పార్టీని అత్యంత భక్తిపరులైన తమిళులు గెలిపించడం లేదా ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న జగనన్న ముఖ్యమంత్రి అయ్యారన్న అన్ని మతాలు అన్ని కులాలు ఆమోది యోగ్యమే తప్ప ఒక మతము ఒక కులంతో అయినటువంటి కావని విషయాన్ని కూడా మనం ఎప్పుడు మరొకటి కాబట్టి అన్ని కులాల ఆమోది యోగ్య సారాంశమే ఈరోజు మా నాయకుడు జగనన్న ముఖ్యమంత్రి అవడు అన్ని కులాలని అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి మనస్తత్వం పెద్దరికం కూడా జగనన్నకున్నది ఈరోజు చెప్తున్నాం అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 14 సంవత్సరాలు రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎలా అంటే అలా మాట్లాడే స్థాయికి దిగజారడం మటుకు బాధాకరం నేను ఒకటే అడుగుతున్నా తన పాదయాత్ర ప్రారంభించబోయే ముందు జగనన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే పాదయాత్ర ప్రారంభం చేయలేదా భక్తి కాదా పాదయాత్ర ముగించుకున్న తర్వాత మరలా ఇంటికి కూడా వెళ్లకుండా స్వామి దగ్గరకు వచ్చి దర్శించుకునే పాదయాత్ర ద్వారా తిరుమలకి వెళ్ళి దర్శించుకొని ఇంటికి వెళ్ళినటువంటి భక్తి సుద్ధులు ఇంటికి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చినప్పుడు స్వామివారికి వచ్చి దర్శించుకొని వెళ్ళిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేసిన మాట వాస్తవం కాదా అది భక్తి కాదా అర్చకులకు మీరాసే వంశపారపర్యాన్ని ఇస్తూ తీర్మానం చేసి అర్చకులను గౌరవించిన మాట వాస్తవం కాదా 40 సంవత్సరాలుగా నలుగుతున్న గొల్ల మిరాసి వ్యవస్థను పునరుద్ధరించిన మాట చట్టం చేసి మరి వారికి అందజేసిన మాట వాస్తవం కాదా ఎంత భక్తితో చేసింది కాదా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దర్శించుకున్నంత 36 సార్లు స్వామివారిని దర్శించుకున్న మాట వాస్తవం కాదా ధూపదీప నైవేద్యాలు 14,000 దేవాలయాల్లో పెట్టాలని జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా
పాడుపడినటువంటి దేవాలయాల్లో పునరుద్ధరణ స్కీమ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పాడుపడ్డ ప్రతి హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించేలా చేసిన మాట తన తండ్రి చేసిన మాట వాస్తవం కాదా? ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన తర్వాత తన తండ్రి కూడా స్వామివారి దగ్గరికి అదే టైంలో ఇచ్చాపురం నుంచి తిరుపతి చేరి తిరుపతి నుంచి పాదయాత్రకు వెళ్ళి భగవంతుని దర్శించుకునే తన ఊరికి వెళ్ళిన మాట వాస్తవం కాదా? భక్తి అన్నది మనసులో ఉన్నది, ప్రతిదాన్ని కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాల్లో ఎదగడానికి ఈ ప్రభుత్వం ఇది చేస్తున్నది, ఇది ప్రజా వ్యతిరేకం. ఈ ప్రభుత్వం ఇది చేస్తున్నది, ఇది ప్రజల అంగీకారం కాదు. ఈ ప్రభుత్వం ఇది చేస్తున్నది, ఈ నిబంధనలు ఇది మాట్లాడచ్చు. ఒకవేళ మేము కరెక్ట్గా చేస్తుంటే కరెక్ట్ అని చెప్తాం, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. నీ అనుభవం దానికి ఉపయోగపడాలి తప్ప రాజకీయాలకి, రాజకీయ ప్రయోజనాలకి వాడడం అన్నది గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారి విద్యతో కుదిరేస్తున్నాం. ఇది ఎప్పటికీ సమంజసం కాదు, ఎవరికీ సమంజసం కాదు, మాకైనా కూడా ఎవరైనా కూడా. నిజంగా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకున్న వాళ్ళు దరిద్రులు అంటాం. ఏదేమైనా కూడా మారాలని కోరుకుంటున్నాం. ఆలోచన విధానంలో మారాలి. భక్తితో చేసే పని భక్తితో ఉండాలి, ప్రజల కోసం చేసే పని ప్రజల కోసం ఉండాలి. రెండు కలపకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలారా, సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడారు, ఇది ఇంకొక యాంగిల్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు భక్తి గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అచంచలమైనటువంటి నమ్మకం, భగవంతుడిపై వెంకటేశ్వర స్వామి నమ్మకం గురించి ప్రశ్నించి తప్పు పట్టే అధికారం నిజంగా కూడా ఎవరికి లేదు. అది తప్పు కూడా, దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా. వారు మనసా వాచా కర్మన శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మి చేసేటటువంటి వ్యక్తి. సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడారు. నిజంగా నేను చెప్తున్నా, జంజం వేసుకోనటువంటి సద్బ్రాహ్మణుడు సుబ్బారెడ్డి గారు నిజాయితీగా. వారి కుటుంబాన్ని నేను కూడా చిన్నప్పటి నుంచి చూసిన చెప్తున్నా, అలాంటి నిష్టము, నియమము, భక్తి అన్నీ కలిగిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు. నేను వారిని దగ్గర గౌరవించి చెప్తున్నా, ఇప్పటికి 36 సార్లు అయ్యప్ప మాల 41 రోజుల పాటు, ఒక్కొక్కసారి 41 రోజుల పాటు వేసి నిష్ట నియమాలతో శబరిమలకి వెళ్ళి దర్శించుకున్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ప్రతిరోజు ప్రతిరోజు గోపూజ చేయకుండా ఇల్లు దాటని వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ప్రతిరోజు 45 నిమిషాలకు తగ్గకుండా భగవంతునికి పూజ చేయకుండా ఏమి ముట్టనటువంటి వ్యక్తి, ఇంట్లో నుంచి బయటికి ఏ పని మీద వెళ్ళినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు. నిత్యం మెడలో రుద్రాక్షమాలతో నామస్మరణ స్మరిస్తూ ఉండే వ్యక్తి సుబ్బారెడ్డి గారు. మనం కూడా ఎవరికి కూడా సాధ్యం కానిది, 12 జ్యోతిర్లింగాలు 18 అష్టాదశ పీఠాలు దర్శించుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు. తన జీవితం ఇప్పటికే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారు, 18 అష్టాదశ పీఠాలు దర్శించుకున్నాడు. అమర్నాథ్, మానసరోవరాలకు జీవితంలో ఒక్కసారి వెళ్ళాలనుకుంటాం, అనేకసార్లు వెళ్ళి దర్శించుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఇది ఈరోజుకి ఈరోజు జరిగింది కాదు, 4 దశాబ్దాలుగా వారికి ఉన్నటువంటి భక్తికి నిదర్శనం. ప్రతిరోజు తన ఇంట్లో, ఇది ఎవరికి సాధారణంగా బ్రాహ్మణుల ఇంట్లో కూడా సాధ్యం కాదు, సూక్తం, మనుసూక్తం, నమ్మకం, చమకం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఇలా 5 అభిషేకాలు ప్రతిరోజు చేసే వ్యక్తి కుటుంబం వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం. ఇప్పటికే తన ఇంట్లో 1 కోటి సార్లు లలిత సహస్రనామం, 1 కోటి సార్లు విష్ణు సహస్రనామం చేసినటువంటి కుటుంబం సుబ్బారెడ్డి గారి కుటుంబం. చండీ యాగం, సహస్ర చండీ యాగం లోక కళ్యాణం కోసం అనేక సార్లు జరిపించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఇంకోటి కూడా చూశాను దగ్గరగా, 40 సంవత్సరాల నుంచి అనుకుంటా, 40 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో జరిగిన ప్రతి పుష్కరంలోనూ, ప్రతి కుంభమేళాలోనూ, ఏ దేశంలో ఎక్కడ జరిగినా వెళ్ళి స్నానం ఆచరించి దేవుని దర్శించుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు.
తన పెళ్లి కూడా 37 సంవత్సరాల ముందు జరిగితే దేవుడి దగ్గరకు వచ్చి భగవంతుడి సన్నిధిలో పెళ్లి చేసుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు. 37 సంవత్సరాలు వెంకటేశ్వర దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకున్న వ్యక్తి. తన కొడుక్కి పెళ్లి చేస్తే హైదరాబాదులో పెళ్లి తాళబట్టు కట్టిన వెంటనే ఒకే ఉన్న ఏకైక కుమారుడు పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరు కొడుకుని కోడల్ని కళ్యాణ మండపం నుంచి నేరుగా తిరుమల తీసుకొచ్చి ఆ పసుపు బట్టలతో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు. చివరికి బుడ్డవాడైన చిన్నవాడైన తన మనవడికి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో పూజ చేయడం, ప్రతిరోజు గోపూజని చేయడం నేర్పించిన వ్యక్తి, నేర్పిస్తున్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు. అంటే భక్తికి నిదర్శనాలు చెప్తున్నాం. ఈరోజు కాదు, గతంలోనే స్వామివారిపై ఈరోజు మనం చూసేటువంటి లక్ష్మీహారం కావచ్చు, ఎక్కువనేటువంటి కసులహారం కావచ్చు, అమ్మవారి మెల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తను ఎప్పటి నుంచో తను సంపాదించిన ప్రతి రూపాయల్లో భగవంతుడికి సమర్పించాలని ఆ రోజుల్లోనే ఇచ్చినటువంటి భక్తుడు సుబ్బారెడ్డి గారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామివారికి తన 25వ పెళ్లి రోజు వస్తే 300 బంగారు పూలు తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఈరోజుకి ఈరోజు జరిగినట్టు కాదు, మీరు ఈ దేశంలోని ఏ పీఠాధిపతి వద్దకు వెళ్ళినా సుబ్బారెడ్డి గారు భక్తి గురించి చెప్తారు. ప్రతి ఈ హిందూ మతం కోసం ప్రచారం చేస్తున్న ప్రతి మఠాధిపతిని, పీఠాధిపతిని, భగవంతుడి కైంకర్యాలు చేస్తున్న, భగవంతుడు కార్యక్రమాలు పూజలు చేస్తున్న ప్రతి మఠాధిపతి, పీఠాధిపతి వద్దకు వెళ్ళి వారిని ప్రోత్సహిస్తూ హిందూ మత ప్రచారానికి వారిని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఏ పీఠాధిపతికి వెళ్ళి మఠాధిపతిని కలిసినా సుబ్బారెడ్డి గారి భక్తి గురించి తెలియజేస్తారు. ఇట్లాంటి ఇంత నిష్ఠ, నియమం, భక్తి, శ్రద్ధ కలిగిన సుబ్బారెడ్డి గారిపై పూజలు చేస్తున్నారు, శుద్ర పూజలు చేస్తున్నారు, ఇది మాట్లాడడం బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇలాంటి మాట్లాడడం మరీ బాధాకరం. అలా మాట్లాడాలి చూస్తే ఇప్పటికే రహస్యంగా ప్రముఖ దేవాలయాల్లో రాజకీయాల కోసం, పదవుల కోసం చిత్ర పూజలు చేశారు, రకరకాల యాగాలు, హోమాలు చేశారు, రహస్యంగా అనేక చిత్ర పూజలు చేశారనే ఆరోపణలు చంద్రబాబు గారిపై ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. ఒకటే మాట చెప్తున్నా చంద్రబాబు గారికి, చంద్రబాబు గారికి స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి భక్తి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి భగవంతుడిలో ఉన్నటువంటి నిష్ఠ, వాళ్ళు పాటిస్తున్న నియమాలు, వారు పాటిస్తూ వారు చేస్తున్నటువంటి భగవన్ నామస్మరణలు 10% చంద్రబాబు గారి కుటుంబానికి ఉంటాయా అని అడుగుతున్నా. బహిరంగ చర్చకి సిద్ధమని అడుగుతున్నా. వారు చేస్తున్న కార్యక్రమాలు నేను బహిరంగంగా చేయను. మీరు చెప్పగలరా ఇంత నిష్ఠ నియమాలతో ఇంత రోజుకి 7 గంటల పాటు ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో 5 గంటలకు లేస్తే నేను ప్రత్యక్ష సాక్షిని, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వైపు 7 గంటల పాటు భగవంతుడు గుళ్ళ పూజ రూమ్లలో కూర్చుంటుంది. అంత భక్తి ఉన్న వ్యక్తులతో రాజకీయం కోసం ఆరోపణలు, అభియోగాలు మోపడం వారికి తెగదు. నిజంగా చెప్తున్నా, ఎన్ని తరాలు ఎత్తినా కూడా చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు కుటుంబం కానీ, సుబ్బారెడ్డి గారి కుటుంబం ఉన్న భక్తి చైర్మన్ కాబట్టి ఆయన మీద మీరు ఆరోపణలు తెచ్చారు కాబట్టి చెప్తున్నా. ఆయన గురించి కూడా మాట్లాడారు, ఎప్పటికీ మీరు సరిపోరని కూడా తెలియజేస్తారు. ఇంకొకసారి రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా అంటే అలా దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తే సహించమని కూడా తెలియజేస్తారు. మంచి పద్ధతి కూడా తెలియజేస్తారు. ఇలా మొయసు పెరిగే కొందకి మార్పు రావాలి. మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి మీ నాయకత్వంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవాలి తప్ప భగవంతుని అడ్డు పెట్టుకొని ప్రాచుర్యం కోసం, ప్రచారం కోసం చేసేటటువంటి ఆలోచన విడనాడమనే చేతులు జోడించి గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.